అది నేను స్కూల్ వెళ్తున్నప్పుడు సౌత్ ఇండియన్ వెల్ఫేర్ సొసైటీ అని ఒక స్కూల్లో వెళ్ళేవాడిని బాంబేలో. అక్కడ తమిళ్ వాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్, సో అలా తమిళ్ నేర్చుకున్నాను. అమ్మగారితో మనం చిన్న ముక్కలు మాట్లాడేవాడిని, పుట్టిన పెరిగిన అక్కడ కాబట్టి. అమ్మ వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను కూడా కాదు, నికల్తున్నాను అని హిందీ తెలుగు మిక్స్ చేసి అలా ఏదో మాట్లాడడం. అమ్మకి ఎంత ప్రాణం ఇదయ్యేదో, బా దీనికన్నా నువ్వు తెలుగు ఇంగ్లీష్ హిందీ మాట్లాడరా, వద్దు నీ హిందీ తెలుగు నువ్వు ట్రై కూడా చేయకు అని చెప్పేది పాప. నికల్తున్నాను అలాంటి యాక్చువల్లీ ఇలాంటి తెలుగు మాట్లాడేవాడిని. తర్వాత తర్వాత అమ్మ కూడా అలాంటి తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేసేసాను. అప్పుడు అమ్మగారు చెప్పేవాళ్ళు, నువ్వు మాట్లాడుకురా నా తెలుగు అనుకుంటూ పాడు చేసేస్తున్నావు. లేక నాన్నగారు మొన్ననే పోయారు, ఇప్పుడు లేరు పాపం, కానీ మజ్జిగ అని చెప్పేందుకు అయ్యేది కాదు, ఆయన మజ్జి అనేవాడు. సో అది ఉంటే అమ్మగారికి అయ్యా అర్థమయ్యేది మనందరి తెలుగు. బట్ మరాఠీ, బికాజ్ మై వైఫ్ ఈజ్ అ మహారాష్ట్రియన్, మరాఠీ తెలుగు మాట్లాడి మరాఠీ మాట్లాడకపోతే ఇంకా నైట్ ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది. సో మరాఠీ బాగా మాట్లాడతాను, తమిళ్ దట్స్ హౌ, నేను చెప్పిన దట్స్ హౌ ఐ లెర్న్ తమిళ్. అండ్ నాకు అది కొంచెం ఇష్టం, లాంగ్వేజెస్ నాకు ఒక పిచ్ అనమాట. ఒక ఫ్రెండ్ ఉన్నాడు కరణ్ అని, నాకు పంజాబీ ఇప్పుడు కొంచెం ఎప్పుడు వెళ్ళి, ఇప్పుడు మన త్రివిక్రమ్ గారి సినిమాలో ఆయన ఉన్నాడు జయరామ్ గారు, ఆయనతో వన్ లైన్ ట్యూషన్ లాగా తీసుకుంటున్నాను మలయాళం. హవారియుకి ఏమంటారు, సుగమణ కాదు అది ఏమంటారు. సో నాకు అది ఇష్టం అనమాట. అండ్ అది మనకు తెలియకుండా లైఫ్లో ఎప్పుడు ఏది ఎలా యూజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఈ 3-4 లాంగ్వేజెస్ నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. సో ఇట్స్ నైస్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.